ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఎన్నిక. కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న మిత్రపక్షాలు. బీజేపీ అగ్రనేత అద్వానీతో ప్రధాని మోదీ భేటీ. ప్రమాణ స్వీకారానికి రావాలని పిలుపు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. వర్తమానంలో మోదీ పాత్ర కీలకమన్న చంద్రబాబు. మోదీ ప్రధానిగా ఉంటే ఏ దేశానికి భారత్ తలొగ్గదు. విజనరీ నేతల బాటలో నడిచేందుకు సిద్ధమన్న పవన్. ఎన్డీఏ పక్షాలు ఏకతాటిపై రావడం సంతోషం. మోదీ వెంటే నడుస్తామన్న నితీష్ కుమార్. కాళేశ్వరం పనులు పరిశీలించిన మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ కుంగినా బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శ. కొనసాగుతున్న రెండవ ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్. 42 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎనిమిలేషన్. జూన్ 21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ. జైల్లోకి పుస్తకాలను అంగీకరించిన కోర్టు. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి. టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు. 120 డాలర్లకు తెలంగాణ పోలీసుల డేటా. టీఎస్ కాప్ యాప్ ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు. హైదరాబాద్ లో కొత్త రకం డేటింగ్ చీటింగ్. అమ్మాయిలే ఎరగా డబ్బులు కాజేస్తున్న పబ్బులు. రష్యాలో భారతీయ వైద్య విద్యార్థుల విషాదం. నీట మునిగి నలుగురి దుర్మరణం.